విశ్వం బాయ్స్ కి స్వాగతం. నేను రాధ. రఘువీరారెడ్డిని కలిసిన జేసీ దివాకర్ రెడ్డి నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఐదుగురిని రిమాండ్కు తరలింపు. తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలంటూ ఆందోళన. పోలీసుల వలయం ఛేదించుకుని సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి. బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు. ఈ నెల 9న ఆందోళనలకు పిలుపునిచ్చిన సిఐటీ. అక్రమాలకు పాల్పడుతున్న ఉప సర్పంచ్ చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. ఖమ్మం జిల్లాలో పేరున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూత. కర్నూలు జిల్లాలో నాబార్డు నిందులతో అభివృద్ధి కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా యానం మర్డర్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మర్డర్ కేసు సంఘటన జరిగిన 35 గంటలలో యానం పోలీసులు ఛేదించారు. ఈ నెల 29వ తేదీన యానం బైపాస్ వద్ద ఉన్న విక్టరీ వైన్స్ వద్ద యువకులు మద్యం మత్తులో ఘర్షణ జరిగింది. ఐ పోలవరానికి చెందిన లంకరాజు బాబును హత్య చేసి అదే గ్రామానికి చెందిన రేషన్ వ్యాన్ డ్రైవర్ కాశ్రీ శ్రీనివాసరావును తీవ్రంగా గాయపరిచారు. హత్యకు గురైన లంకరాజు బాబు బావమర్ది శ్రీ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు యానం పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వెంకటాయపాలెం శిరోముండనం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిరోముండనం బాధితులకు న్యాయం చేయాలని, దళితులపై దాడులు అరికట్టాలని కోరారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు కాటన్ రోడ్లో ఎక్కడికక్కడ ఆందోళన కారులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది ఆందోళన కారులను సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా ఛేదించుకుని దళిత ప్రజా సంఘాల నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లి నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ బి వసంత రాయుడికి వినతి పత్రం అందజేశారు. గవర్నర్ కోటాలో దళితులకు శిరోముండనం చేసిన నేరస్తుడికి ఎమ్మెల్సీ ఇవ్వడం సిగ్గుచేటని, వెంటనే రీకాల్ చేయాలని కోరారు. శిరోముండనం బాధితులకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అమలాపురం మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి అయితా బత్తుల ఆనందరావు మాట్లాడారు. ఎన్ఆర్జీసీ పనులు చేసి బిల్లులు నేటికి రాకపోవడంతో మాజీ సర్పంచ్లు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తరపున ఇవాళ ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, టీడీపీ ధర్నా చేపట్టింది. జగ్గంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ధర్నా నిర్వహించామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన పనులకు నిధులు ఇంకా విడుదల చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఎవరికి ఒక్క పైసా కూడా చెల్లించలేదని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వనప్పుడు ఈ అధికారులు కూడా దాని మీద ఆలోచన చేయాలి కదా. పనులు చేసిన వాళ్ళు ఎవరా ఎవరా మనం అధికారంలో ఉంటున్నాం పోతున్నాం తర్వాత దానికి బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సినటువంటి ఇది కూడా మీ దగ్గర ఉంటుంది. మిమ్మల్ని ఎన్ఆర్జీఎస్ 1920 రిలీజ్ ఎంత అయిందా? ఎన్ఆర్జీఎస్ ఇదేమైపోయింది? ఆ వేళకి ఎన్ఆర్జీఎస్ ఎస్డిఎఫ్ అనంతపురం జిల్లా మడికశిర మండలం నీలకంఠాపురంలో రఘువీరారెడ్డిని కలిశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు జేసీ. ఏపీ తెలంగాణ కృష్ణా జలాల వివాదంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నీటి కేటాయింపులలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కూడా ఇరువురు నాయకులు చర్చించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ధర్నాకు దిగారు టీడీపీ నేతలు. 100 రోజుల ఉపాధి కల్పనలో భాగంగా చేసిన పనిచేసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వేతన జీవుల జీవితాలతో చెలగాట మారుతోందని, ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన జీవుల పని దినాలకు చెల్లించవలసిన సొమ్ములను విడుదల చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హాలగుంద మండలంలోనే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా మండల అధ్యక్షుడు ఏఈ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధర్నాకి ముఖ్య అతిథిగా వచ్చారు రాష్ట్ర కార్యదర్శి కనిగిరి నీలకంఠ మరియు పలువురు బీజేపీ నాయకులు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆలూరు తాలూకాలోని అన్ని మండలాలలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలుగా ఉన్నాయని, ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా మారిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అనేక రోజుల నుంచి కూడా ఈ వర్షాకాలం సందర్భంగా అనేక రోజులు మాట్లాడుతున్నాయి. కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆక్సిజన్ పోవాలన్నా అనేక అవసరాలు కూడా ఉంది. ప్రజలు ముఖ్యమంత్రి
మంత్రులైనా కానీ మన రాయలసీమ చేసింది శూన్యం. ఈరోజు అనేక ఆరు మంది ముఖ్యమంత్రులు మన రాయలసీమ ఇచ్చింది. ఇలా కనీస ఒలుగుంద మండలంలో రోజు తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. పంటలు పండించుకుందామంటే నీళ్లు లేవు. మన అందరం కూడా ఒకసారి ప్రశ్నించాలి. పక్కన ఒక పెద్ద నది తుంగభద్ర పోతున్నా ముక్కేడు నీళ్లు తీసుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. మొత్తం శ్రీశైలం వెళ్ళిపోతాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.5 సంవత్సరాలుగా ఉపాధి హామీ అనే పథకానికి ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. దీన్ని నీరు గార్చే ఉద్దేశంతో ఏ క్లస్టర్లోనూ కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఉపాధి హామీ పథకాన్ని క్లస్టర్లుగా విభజించడం జరిగింది. సుమారుగా ఒక్కొక్క క్లస్టర్కు ఈ నియోజకవర్గంలో 18 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు పేమెంట్ చేయకుండా ఈ ధనాలు కానీ పంచాయతీలకు వచ్చిన ధనాలు కానీ ఆఖరికి 14th ఫైనాన్స్ పథకం వచ్చిన ధనాలు కానీ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకెళ్ళి వేరే ఒక తమ ప్రయోజనాలకి పార్టీ యొక్క వ్యక్తిగత ప్రయోజన. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని బోయినపల్లి మండలంలో రైతులు ఆందోళన నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని మరియు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంత వాసులకు ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరి అక్కడ ఢిల్లీ సరిహద్దులు దాదాపు 500 మంది రైతులు చనిపోతే మీకు మీ కళ్ళకు కనబడతలేదా అని చెప్పి మా సిపిఎం పార్టీ పక్షాన అలాగే రైతు సంఘాల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు నాడు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, కేవలం కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాసే విధంగా, అనిల్ అంబానీలకే కొమ్ము కాసే విధంగా ఈ రైతు చట్టాలలో కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళని వ్యవసాయ రంగంలో దించి కొన్ని కోట్ల లక్షల ఆదాయాన్ని దోచుకునేది అందుకు తెరలు తీసినట్టు ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం అనిల్ అంబానీకి అదానీలకే కొమ్ము కాస్తున్న తరుణంలో ఈ నెల 9వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉప సర్పంచ్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. రత్నంపేట గ్రామ శివార్లో వరద వెళ్లి చంద్రారెడ్డి జేసీబీతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై వెంటనే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. తన సొంత జేసీబీతో మట్టిని తరలిస్తున్నారు. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 14 లక్షల విలువ చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ విరాళంగా ఇచ్చారు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి కుమారుడు విరాట్ ఆలూరు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నార్పల ప్రభుత్వ ఆసుపత్రికి 14 లక్షల విలువ చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ విరాళంగా ఇచ్చారు. తమ కుమారుడి పుట్టినరోజు నాడు వారు ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ సిరి మరియు అధికారులు హాజరయ్యారు. అంతవరకు కూడా ప్రతి శుక్రవారం
ప్రతి నెలలో 9వ తారీఖు పిఎంఎస్ఎంఐ రోజున ఖచ్చితంగా అందరూ కూడా స్కాన్ చేసుకోవాల్సిన మ్యాండేట్ ఉంది కనుక ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా స్కాన్ చేసి ఆ స్కాన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే హైయర్ సెంటర్ రిఫర్ చేసేట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఇది ప్రజలందరూ గమ 10వ తారీఖు ఖచ్చితంగా పిఎంఎస్ఎంఐ డే జరుగుతుంది ప్రతి పిఎస్సిలో. ఇక్కడ పిఎస్సిలో ప్రతి పిఎస్సిలో పిఎంఎస్ఎంఐ దాంతోపాటుగా స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా గమనించవలసి కోరుతున్నాం. ఈ అంత అవకాశాన్ని కల్పించినందుకు